యోహాను మొదటి పత్రిక 5:10-15. వచనాల్లో నుండి 11వ వచనాన్ని ఒకసారి మరలా మీ కొరకు చదివి వినిపిస్తాను, చూడండి. ఆ సాక్ష్యము ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. 12 చదువుతున్నాను. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము కలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. 13వ వచనం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము కలవారు అని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. నిత్య జీవము, ఈ మాసము మన అంశము నిత్య జీవం. కృపగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. జీవము కలిగిన మీ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఉదయకాలము మీ సన్నిధిలో ఉండే గొప్ప ధన్యత భాగ్యము మాకు అనుగ్రహించినారు. ఎంతోమందికి అవకాశం ఉన్నప్పటికీ అయినా ఏదో కారణాలను బట్టి వారు రాలేకపోయినారు. కొంతమందికి నిర్లక్ష్యం ప్రభువా, నిర్లక్ష్యం అయినా. కొంతమంది ప్రభువా మరి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, కొంతమంది బలహీన పరిస్థితుల్లో ఉన్నారు, కొంతమంది ఆటంకాలు ఎదుర్కొంటా ఉన్నారు. అయినా మరి ఆటంకాలను అధిగమించి మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ఉదయకాలం మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. నిలువబడి మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరచండి, బలమైన సాధనముగా వాడుకోనండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ప్రభువా వినగల చెవి, సిద్ధమైన మనస్సు, వాక్యమును భద్రపరుచుకొని హృదయమును అనుగ్రహించుమని, మమ్మల్ని మీ ఆధీనంలో ఉంచుకొనమని, నా సమస్త ఆటంకములను బంధించుమని, మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ఆధీనములు ఉంచుకొని మాకు సహాయము చేయమని, మిమ్మల్ని స్వరము వినే భాగ్యం అనుగ్రహించుమని మా ప్రభువుని రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు మనకు ఏమనుగ్రహించారంట? దేవుడు మనకు నిత్య జీవమును అనుగ్రహించెను. నిత్య జీవము, ఎవ్రీథింగ్ దట్ సరౌండ్స్ అస్ ఈజ్ టెంపరీ. మన చుట్టూ ఉన్నవన్నీ అశాశ్వతములు, అశాశ్వతములు. ఈరోజు ఆ మాట ఏం రాశారు? నిత్య జీవము. నిత్య జీవము అంటే నిత్యము ఉండేది, దానికి నో ఎండ్. దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ దిస్ జీవం. ఈ జీవానికి అంతము లేదంట, శాశ్వతమైనది. పౌలు భక్తుడు అంటాడు కొరింథీ 2:17-18 చూడండి. కొరింథీ 2:17-18. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రము ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. వాట్ ఈజ్ సీన్ ఈజ్ టెంపరరీ, వాట్ ఈజ్ అన్సీన్ ఈజ్ ఇటర్నల్. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యంగా ఉండేవి నిత్యము శాశ్వతంగా ఉండేవంట. నేను చెప్పబోయేవి ఎన్నడూ మారవు, ఎప్పటికీ మారవు. అవి శాశ్వతమైనవి, స్థిరమైనవి, వాటిలో ఏ మార్పు ఉండదు. దే ఆర్ ఇటర్నల్, దే ఆర్ నెవర్ ఎండింగ్, దే ఆర్ ఎవర్ లాస్టింగ్. చూడండి వాక్యంలో మీకు త్వరగా కొన్ని చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనములో దేవుడు శాశ్వతుడు అని రాశారు. శాశ్వతుడైన దేవుడు, మనము నమ్మిన మన దేవుడు శాశ్వతుడు. ఆయన ఎన్నడూ మారడు, మార్పు చెందడు. అవర్ గాడ్ ఈజ్ నెవర్ చేంజింగ్. మలాకీ 3:6 వ్రాయబడింది, యెహోవానైన నేను మార్పు లేనివాడను అంటాడు దేవుడు. మార్పు లేనివాడను, ఆయన ఎప్పుడూ మారడు. యెషయా గ్రంథం 55:3 ఆయన కృప శాశ్వతమైనది అని వ్రాయబడింది. కృప, ఆయన కృప శాశ్వతమైనది. 31:3 ఆయన ప్రేమ శాశ్వతమైనది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతూ ఉన్నాను.
ఆయన ప్రేమ శాశ్వతం. 119వ సంకీర్తన 142వ వచనములో ఆయన నీతి శాశ్వతమైనది అని వ్రాసినాడు. అంటే నీతిమంతుడు అంటే ఆయన ఎప్పుడూ మంచివాడే, ఎన్నడూ చెడ్డవాడు కాదు, ఆయన ఎప్పుడు మంచివాడే. 119, 144లో నీ శాసనములు శాశ్వతమైనవి. రోజుకొక రూల్ మార్చేవాడు కాదు ఆయన, ఆయన రూల్స్ ఎప్పుడు శాశ్వతం, ఆయన ఇచ్చిన కట్టడలు ఎప్పుడు శాశ్వతం. మన రూల్స్ రోజు రోజుకి మారిపోవచ్చు, మన చట్టాలు మారిపోవచ్చు, కానీ దేవుని చట్టము ఎన్నడూ, అది శాశ్వతమైన చట్టము. అంటే అంతేకాదు ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన వాగ్దానాలు, ఆయన మాటలు శాశ్వతం. ఎందుకంటే ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏ మాత్రము గతించు, ఎన్నడూ గతించు, ఎన్నడూ. 145వ సంకీర్తన 13వ వచనము ఆయన రాజ్యము శాశ్వతమైనది అని రాశాడు. దానియేలు గ్రంథం 7:14లో కూడా ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు అని వ్రాశాడు. లూకా 1:33లో ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని వ్రాసినాడు. ప్రసంగి 3:14 వచనములో దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములు. అంటే దేవుడు ఏ పని చేసినా దానిని శాశ్వతముగా ఉండిటికే చేస్తారు. సృష్టిని చేశారు, సృష్టిలో ఏది వ్యర్థమైనది కాదు, అన్నీ మంచివే, అన్నీ ఉపయోగకరమైనవే. సృష్టిలో చేసిన ఆయన చేసిన ప్రతిదీ మంచిదే. ఎందుకంటే సృష్టి చేసిన ప్రతిరోజు ఆయన అన్నారు మంచిది 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 అన్నారు. అంతా సవ్యంగా నెమ్మదిగా శ్రమ లేకుండా చెమటగార్చకుండా వేదన లేకుండా ఉండటానికే దేవుడు సృజించినారు. కానీ మానవుడు చేతులారా చేతులారా మరి చేయకూడని దాన్ని చేసి ఆయన శ్రమను కొని తెచ్చుకున్నాడు, శోధనలు కొని తెచ్చుకున్నాడు, ఇబ్బందులు కొని తెచ్చుకున్నాడు, శాపములు కొని తెచ్చుకున్నాడు. దేవుడి భూమిని శాశ్వతముగా ఉండుటకు నియమించినాడు. కానీ మరి పాపమును బట్టి ఇది అశాశ్వతమైన భూమిగా కనపడతా ఉంది. శాశ్వతమైన దేవుడు ప్రతి దానిని శాశ్వతముగా ఉండుట కొరకే చేశారని వాక్యం మనకు తెలియజేస్తాం. మానవులు కూడా శాశ్వతంగా ఉండాలనే దేవుడు చేసినారు. కానీ మానవుడు చేతులారా ఆధిక్యతను కోల్పోయినాడు. ఆధిక్యత దేవుడిచ్చిన ఆధిక్యత ఆదికాండం 1:28లో అంటాడు, మరి ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోబరుచుకోండి, ప్రతి జీవిని ఏలండి. అంతేగాని ఎక్కడైనా మరణ ప్రస్తావన ఎక్కడన్నా వచ్చిందా? దేవుడు ఆశీర్వదించిన మాటలలో, దేవుడు పలికిన ఏ మాటలోనైనా మరణము గురించిన ప్రస్తావన ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. మరణము గురించి ఆయన ఎన్నడూ మాట్లాడలేదు. మరణము గురించిన ప్రస్తావన ఎప్పుడొచ్చిందంటే ఆదాము పడిపోయిన తర్వాత, ఆదాము పాపము చేసిన తర్వాతే ఈ మరణము గురించిన ప్రస్తావన వచ్చింది. చూడండి ఆదికాండం 3వ అధ్యాయం చదవండి మీరు. దేవుడు సర్పము మొదలుకొని భూమి మీద అన్నిటినీ శపిస్తూ ఉన్నాడు. స్త్రీకి ప్రసవ వేదన అధికం చేశారు. ఇంకా ఏమైంది, ఆదామును డైరెక్ట్గా శపించలేదు కానీ ఇండైరెక్ట్గా ఆయన్ని బట్టి భూమిని శపించారు. మంచి చెట్ల మధ్య పిచ్చివాటిని మొలిపించినారు. చదువుదాం ఆ మాటలు, మీరు బాగా అర్థం చేసుకోవాలా. దేవుడు మానవునికి శాశ్వత జీవాన్ని అనుగ్రహిస్తే దాన్ని ఏ విధంగా మానవుడు పోగొట్టుకున్నాడో ఆదికాండం 3:17-19 వచనాల్లో చూడండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ఎంత మంచి దేవుడో చూడండి, నీ నిమిత్తము నేలను శపిస్తున్నాను, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంటను తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు ములిపించును. ఇదే శాపం, ముండ్ల తుప్పలు గచ్చ పొదలు ములిచిని పొలములోని పంట తిందువు. 19వ వచనము నీవు నేలకు తిరిగి చేరు వరకు. ఎక్కడొచ్చింది, ఆదాము పాపము చేసిన తర్వాత దేవుడు వారిని బట్టి భూమిని, భూమి మీద వాటిని శపిస్తూ ఉన్న సమయములో అంటున్నాడు, నీవు నేలను తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఎలాగనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువు అని చెప్పిన ఎంత వేదనతో ఈ మాటలు దేవుడు పలికుంటారో. శాశ్వతముగా ఉండాలని, నిత్య జీవాన్ని ఇవ్వాలని
దేవుడు కోరి మానవ జాతిని చేస్తే మానవ జాతి తిరిగి మన్నైపోవటానికి మార్గాలు వేసుకుంది. తిరిగి మన్నైపోదువు, మన్నైపోదువు, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువు అని చెప్పాను. చూడండి, దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత మానవునికి ఇస్తే ఆ మానవుడు ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. శాశ్వత జీవాన్ని మనం పోగొట్టుకున్నామండి. శాశ్వతముగా జీవించవలసిన వారం మనం, నిత్యము జీవించే అవకాశాన్ని పోగొట్టుకున్నాం. ఎవరిలో అంటే మొదటి ఆదాములో మనం పోగొట్టుకున్నాం. ఎందుకంటే రోమాపత్రిక 6:23 వ్రాయబడింది, ఎందుకంటే పాపం వలన వచ్చు జీతము మరణము. మరణము దేవుడు నేను శపించేశాను ఇక నా పని అయిపోయింది అని అనుకోలేదు. ఇంక అయిపోయింది నా పని, ఇంకా వదిలేద్దాం వీళ్ళ పని, వీళ్ళ బతుకు వీళ్ళు బతుకుతారు, వీళ్ళ పాపానికి వీళ్ళు వదిలేద్దామని వదిలేయలేదు. శరీరాన్ని చావుకు అప్పగించేశాను, నేను వారిలో ఉంచిన జీవాత్మ సంగతి ఏంటి? వారిలో జీవాత్మ నుంచాను కదా, వారికి జీవాత్మనిచ్చాను కదా, దాని సంగతి ఏంటి? దేవుడు ఏం చేశాడు? బైబిల్ ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ దిస్. చూడండి, ప్రసంగి గ్రంథం 12:7 ఆత్మను గురించిన వివరణ అక్కడ వ్రాయబడింది. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. దేవుని వద్దకు తిరిగి చేరిన ఆత్మలను దేవుడు మళ్ళీ ఏం చేస్తారు? దేవుడి దగ్గరికి ఆత్మలన్నీ తిరిగి చేరిపోతాయంట. మన్నైనదంటే శరీరము మన్నైపోతే భూమిలో పూడ్చిపెట్టేస్తాం, లేకపోతే కాల్చేస్తారు కొంతమంది. మన్నైపోతాం మళ్ళీ తిరిగి, మరి ఆత్మలు దేవుని వద్దకు తిరిగి చేరుకుంటున్నాయి కదా. ఈ ఆత్మలన్నిటినీ దేవుడు ఏం చేస్తారు? ఏం చేస్తారు? దేవుడు ఆత్మలకు తీర్పు ఉంటుంది. ఆత్మలకు దేవుడు తీర్పు తీరుస్తారు. దేవుడు వాటిని ఎలా వేరు చేస్తారంటే, గోధుమలను గురుగులను వేరు చేసినట్లుగా వారిని వేరుపరచి పరలోకానికి పంపవలసిన వారిని పరలోకానికి, నరకాగ్నికి పంపవలసిన వారిని నరకాగ్నికి పంపించేస్తారు. నరకం అంటే ఎట్లా ఉంటుంది? నరకం అంటే ఎట్లా ఉంటుంది? బైబిల్ గ్రంథంలో దాని గురించి వివరణ వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 20:15 వ్రాయబడింది. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనపడని ఎడల వారు అగ్ని గుండములో పడవేయబడెను. ఈ అగ్ని గుండము రెండవ మరణము. రెండవ మరణం అంటే ఇట్ ఈజ్ ఇటర్నల్ అన్నమాట, ఇటర్నల్ డెత్. ఇది శాశ్వతమైన మరణం. నో రివర్సల్, నో రివర్సల్. ఈ భూమి మీద తిరిగి జన్మించడానికి అవకాశం ఉంది. మనం బ్రతికి ఉన్నప్పుడే, ప్రాణముతో ఈ భూమి మీద మనం ఉన్నప్పుడే తిరిగి జన్మించడానికి అవకాశం ఉంది. మన గమ్యస్థానాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంది. నరకాగ్ని తప్పించుకోవడానికి మార్గం ఉంది. కానీ ఆత్మ అయిపోయిన తర్వాత, శరీరము మన్నైపోయిన తర్వాత ఆత్మకు తిరిగి మరలి పరలోక రాజ్యంలోనికి వచ్చే అవకాశము లేనేలేదు, లేనేలేదు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఈ భూమి మీద మనం బ్రతికున్నప్పుడే, మనలో జీవము ఉండగానే ఆ నిర్ణయాన్ని మనం తీసుకోవాలా, నేను పరలోకానికి వెళ్ళాలి అనే ఆశ ఇప్పుడే మనం కలిగి ఉండాలా. నరకాగ్నిలో పాతాళములో పడి ధనవంతుడు కేకలు పెడతా ఉన్నాడు, అయ్యా నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారిక్కడికి రాకుండానట్లుగా లాజరును ఒక్కసారి పంపయ్యా సాక్షిగా ఉండటానికి. అబ్రహాం అంటాడు, ఇట్స్ ఇంపాసిబుల్, ఇట్స్ ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఈ భూమి మీద ఉన్నప్పుడే నేను శాశ్వత జీవాన్ని నేను పొందాలని నీవు కోరుకున్నట్లయితే, ఈ భూమి మీద బ్రతికుండగానే, జీవము నీలో ఉండగానే ఆ నిర్ణయాన్ని నీవు తీసుకోవాలా. నీ జీవితాన్ని దేవునికి అప్పగించాలా, దేవునికి లోబడాలా, ఆ నిత్య జీవాన్ని నిన్ను పొందాలి, ప్రభువా నాకు ఆ నిత్య జీవం అనుగ్రహించని అడగాల. బ్రతికున్నప్పుడే, బ్రతికున్నప్పుడే. సిలువ మీద దొంగ వ్రేలాడుతా ఉన్నప్పుడు అడిగాడు, అయ్యా నీ రాజ్యంలో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో, జ్ఞాపకము చేసుకో. ఎంత అద్భుతమైన రిక్వెస్ట్ అది. నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. రిమెంబర్ మీ, రిమెంబర్ మీ వెన్ యు కమ్ ఇన్ టు యువర్ కింగ్డమ్. యేసయ్య అన్నారు, నేడు నీవు నాతో పరదైస్లో ఉంటావు. టుడే యు విల్ బీ విత్ మీ ఇన్ పారడైస్. ఈరోజే ఆ నిర్ణయం తీసుకోవాలి, కానీ సమయము దాటిపోయిన తర్వాత నిర్ణయం తీసుకోవటానికి లేదు. ఈరోజే మనం జ్ఞాపకం చేసుకున్నాము, మన జీవము అశాశ్వతమైనది. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది, ఏ పాటిది? భక్తుడు అన్నాడు,
కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు, ఆవిరి వంటి వారే మీరు అన్నాడు. ఆవిరి వంటి జీవితం మంది, కొంచెం సేపు కనపడతాము, క్షణంలో మాయమైపోతాం. ఇటువంటి జీవితం కనుక మనము సమయం ఉండగానే మనం నిర్ణయం తీసేసుకోవాలా, రేపు తీసుకుందాం ఎల్లుండి తీసుకుందాం అంటానికి అవకాశం లేదండి, అవకాశం లేదు. జీవితంలో అవకాశాలు దేవుడు ఇస్తారు, అవకాశాలు ఇచ్చినప్పుడు అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. నరకము, నరకాన్ని గురించిన మరి అవగాహన చాలామందికి లేక అదే ముందలే అనుకుంటున్నారేమో. చూడండి, వాక్యంలో మార్కు సువార్త 9:48 వ్రాయబడింది. మార్కు సువార్త 9:48 నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అండర్లైన్ చేసుకోండి ఆ మాటలు. వారి పురుగు అంటే నా పురుగే, నా ఆత్మ అనుకోండి, అక్కడ పెట్టుకోండి, మీ ఆత్మ మీ పేరు పెట్టుకోండి. నరకమున నా పురుగు నా ఆత్మ చావదు, అగ్ని ఆరదు, అగ్ని ఆరదు. మత్తయి సువార్త 13:42 అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయి ఉండును. ఇట్లాంటి జీవితం కోరుకుంటున్నావా? ఇట్లాగా ఉండాలని నీవు కోరుకుంటున్నావా? నీవు పరలోక రాజ్యంలో దేవునితో నీవు ఉండకపోతే నీ గమ్యస్థానం ఇక్కడే అని మీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నరకమున నీ ఆత్మకు చావు లేదు, అది శాశ్వతమైనది. అక్కడ అగ్ని ఆరదు, అక్కడ అగ్ని ఆరదు, అక్కడ ఇంకా ఏముంటాయి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయి ఉండును. ధనవంతుడు లాజరు దాంట్లో మీరు చక్కగా ఆ వృత్తాంతాన్ని చదవచ్చు. భయంకరమైన దాహము, భయంకరమైన దాహము, విపరీతమైన వేదన. అందుకే ధనవంతుడు అడుగుతాడయ్యా, నా నాలుకను చల్లార్చుటకు ఒక్క చుక్కయ్యా, ఒక్క చుక్క నీళ్లు కావాలని అడుగుతూ ఉంటాడు. అక్కడి నుంచి ఆ యాతన, యాతన నీవు తప్పించుకోవాలని, ఆ భయంకరమైన వేదన రోదన కలిగిన చోటికి నీవు వెళ్ళకూడదంటే దేవుడు చేసిన ఏర్పాటును అర్థం చేసుకోవాలి. ఈరోజే దేవుడిని కొరకు ఒక గొప్ప ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేయకపోతే అందరూ నరకానికి వెళ్ళవలసిందే. ఎందుకంటే అందరూ పాపులే. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు అందరూ. మరి దేవుడు మరి మనం అక్కడికి పోకుండా ఉండటానికి చేసిన గొప్ప ఏర్పాటు ఏంటంటే యోహాను సువార్త 3:16 అందరికీ కంటతాయి వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆ ప్రేమకు నిదర్శనముగా ఆ ప్రేమను మనకు చూపించడానికి తన ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించారు. అంటే ఎవరు నరకానికి వెళ్ళకూడదు, అందరూ నిత్య జీవము పొందాలి, అందరూ నిత్యము ఆయనతో బ్రతకాలి. నిత్య జీవం అనేది మానవాళికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరము, ఒక గొప్ప ఆశీర్వాదము, ఒక గొప్ప అనుభూతి, ఒక గొప్ప బహుమానం. ఇటర్నల్ లైఫ్ ఈజ్ ఎ గాడ్స్ గిఫ్ట్ టు దిస్ వరల్డ్. దేవుని గొప్ప బహుమానం ఇది. అందరికీ దొరుకుతుందా ఇదంటే? అందరికీ దొరుకుద్ది. దేవుడు దీనిని అందరికీ అందుబాటులో ఉంచినారు. కండిషన్ ఒకటి పెట్టారు. ఆ కండిషన్ ఏంటంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యోహాను ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగము 13:13 వ్రాయబడిన మాట చూడండి. 13:13 దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము కలవారు అని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారికి మాత్రమే నిత్య జీవం ఉంది. బాలకొరకే అది రిజర్వ్ చేయబడింది. అది యోహాను సువార్త 6:40 చూడండి. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వానిని లేపుదును. అంత్య దినం, దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. ఇదే దేవుని చిత్తము, ఇదే దేవుని యొక్క ఏర్పాటు. ఇక్కడ తండ్రి ప్రేమ మనకు అర్థమవుతా ఉంది. ఎంత ప్రేమించాడు మనల్ని, ఎంత ప్రేమించాడు. అందరూ రక్షించబడాలని చిత్తము. ఆయన ఉగ్రతకు పాత్రులము కాకూడదనేదే ఆయన సంకల్పము. దేవుడు మనలను ఉగ్రత పాలగుటకు నియమించలేదు. దేవుడు మన నిత్యజీవం పొందుటకే
ఆయనతో నిత్యము ఉండటకే మనకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నియమించినాడు. కానీ నరకాగ్నికి వెళ్ళటము, ఉగ్రత పాలవటము దేవుని చిత్తం ఎంత మాత్రము కాదు. యేసు క్రీస్తు నందే ఎందుకు విశ్వాసం ఉంచాలా? దేవుని మీద డైరెక్ట్గా విశ్వాసం ఉంచవచ్చు కదా, దేవుని నమ్మొచ్చు కదా. యేసుక్రీస్తు ఎందుకు మళ్ళీ మధ్యలో? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా, ఆయన మీద కూడా ఎందుకు నమ్మకం? డైరెక్ట్గా దేవుని ఎందే విశ్వాసం ఉంచవచ్చు కదా. దేవుడు అంటారు యోహాను సువార్త 14:6 యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటలు. యోహాను సువార్త 14:6 నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రారు. నా ద్వారానే తప్ప, యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటలు. దెర్ ఇస్ నో అదర్ వే టు రీచ్ ద ఫాదర్ ఎక్సెప్ట్ జీసస్. యేసుక్రీస్తు ద్వారానే మనము ప్రభువు దగ్గరకు, దేవుని దగ్గరకు మనం చేరగలం. దెర్ ఇస్ నో అదర్ వే. యోహాను మొదటి పత్రిక 5:11 మనం చదివాం ఈరోజు, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఎక్కడ ఉంది ఆ జీవము అంటే, ఈ జీవము ఆయన కుమారుడైన యేసు క్రీస్తునందు ఉన్నది. దేవుడే క్లారిటీ ఇస్తున్నారు ఈ మాటలకి. జీవం ఎక్కడ దాచి ఉంచారు? ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది, కుమారుని యందు. కాబట్టి దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందు నిత్య జీవం మనకు దేవుడు దాచి ఉంచినారు. రెండవది, యోహాను సువార్త 10:27-28 ఎవరికి ఈ నిత్య జీవం అంటే, చూడండి యోహాను 10:27-28, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి అంటే నా గొర్రెలకు, నా స్వరమును విని నన్ను వెంబడించే గొర్రెలకు ఏమిస్తున్నారంట? నిత్య జీవమును ఇచ్చుచున్నాను, కనుక అవి ఎన్నటికీ నశించవు, ఎవరును వాటిని నా చేతిలో నుంచి అపహరించడు. నా గొర్రెలు నా స్వరము వినును. ఆయన ఎందు విశ్వాసం ఉంచు వారికి అందరికీ నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నారు. ఫస్ట్ స్టెప్ అన్నమాట ఇది, ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే, విశ్వాసం ఉంచితే సరిపోదు, కానీ ఏం చేయాలంట? ప్రతిరోజు ఆయన స్వరమును వినాలంట. ఆయన స్వరాన్ని వినాలి, ఆయనను మాత్రమే వెంబడించాలంట. ఆయన మాత్రమే. రక్షించబడ్డాను చాలు కదా, ఇక నా ఇష్ట ప్రకారం నేను బ్రతుకుతాను, నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తా, రక్షించబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను, పరలోక రాజ్యంలో నా బెర్త్ కన్ఫామ్ అయిపోయింది, నేను ఎట్లా బ్రతికినా ఏం చేసినా పరలోకానికి వెళ్ళిపోతాను అని అనుకుంటారేమో. ఆ వాక్యానికి లోబడి, వాక్యాన్ని అనుసరించి మనం బ్రతకాలా. లోకం పిలుస్తూ ఉంటుంది, రా నీకోసం మంచి జీవితం ఉంది, మంచి ఆకర్షణలు ఉన్నాయి, రా ఎంజాయ్ చేద్దురా అని పిలుస్తూ ఉంటుంది లోకం. మంచి సీరియల్స్ ఉన్నాయిరా, ఎంజాయ్ చేద్దురా. లోకం ఆహ్వానిస్తూ ఉంటుంది, ఎన్నో ఆకర్షణలు పెడుతుంది, నీ కన్ను కూడా చాలా వాటిని కోరుకుంటూ ఉంటుంది. దాన్ని అనుభవించాలా, దీన్ని చూడాలా, అక్కడికి పోవాలా, ఇక్కడికి పోవాలని చాలా కళ్ళు కోరుకుంటూ ఉంటాయి. మన శరీరానికి కొన్ని ఆశలు ఉంటాయి, శరీరము కొన్ని ఆశలను మరి ఖచ్చితంగా తీర్చుకోవాలని కోరుకుంటూ ఉంటుంది. ఇవన్నీ మన జీవితంలో ఉంటే సాతాను కూడా చాలాసార్లు మిమిక్రీ చేస్తూ ఉంటాడు దేవుళ్ళలాగే. ఆదాము వల్ల ఏ విధంగా మోసం చేశాడో అదే విధముగా మనల్ని కూడా మోసం చేయడానికి వాడు ప్రతి క్షణము ప్రయత్నిస్తూ ఉంటాడు. లొంగిపోకూడదు. హవ పొరపాటు లొంగిపోయింది, కానీ ఆ లొంగిపోయినందుకు వచ్చిన నష్టము రివర్స్ చేయలేదు. నిత్య జీవాన్ని మనం పోగొట్టుకున్నాం, నిత్య మహిమను మనం పోగొట్టుకున్నాం, దేవునితో నిత్యం ఉండే అవకాశాన్ని మనం పోగొట్టుకున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువులో తిరిగి అవకాశం మరలా మనకు అనుగ్రహించబడింది. ఇప్పటికైనా మనం బ్రతుకులు మార్చుకోవాలా. రెండు విషయాలైనవి. మూడవ విషయం ఏంటంటే, మొదట యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలా, వారందరికీ నిత్య జీవం ఉంది. రెండవది, ఆయన స్వరమును వింటూ ఆయన వెంబడిస్తూ ఉన్నవారికే నిత్య జీవం. మూడవది, థర్డ్ స్టెప్ ఏంటంటే, యోహాను మొదటి పత్రిక 2:17 లోకమును దాని ఆశయు గతించి పోవుచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువారు నిరంతరము నిలుచు.
దేవుని చిత్తమును జరిగించువారు నిత్య జీవము కలవారు. లోకాశలు విసర్జించాలా? లోకాశలు, లోకానికి లోబడటము, లోకానికి లొంగిపోవటము, లోకమును అనుసరించటము, లోకముతో అంటకాగటం, వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడిపోవాలా? దేవుని చిత్తమును జరిగించాలా? దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలా? మొదట ఆ చిత్త ప్రకారం మనం జీవించాలా? ఇంకా దేవుడు ఎవరికి నిత్య జీవాన్ని వాగ్దానం చేస్తున్నారో చూడండి, యోహాను సువార్త 6:54. నా శరీరము తిని నా రక్తము త్రాగువారే నిత్య జీవము కలవారు, అంత్య దినమున నేను వారిని లేపుదును. 4వ స్టెప్ అన్నమాట ఇది. మొదటి స్టెప్, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే సరిపోదు. ఆయన స్వరమును వింటూ ఆయనను వెంబడించాలి, అంత మాత్రమే కాదు ఆయన చిత్తమును జరిగించాలి, అంత మాత్రమే కాదు. 4వ స్టెప్ ఏంటి? ప్రభురాత్రి భోజన సహవాసములో తప్పక పాలు పంపులు పొందాలా? ఇట్స్ మ్యాండేటరీ. ప్రభురాత్రి భోజన సహవాసంలో తప్పక పాలు పంపులు పొందాలా? రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్నామంటే నిత్య జీవానికి వారసత్వాన్ని మనం సంపాదించుకున్నాం. ఆ వారసత్వాన్ని సంపాదించుకున్న వారు ఎట్లా ఉండాలి? నిత్యము ఆయనతో సహవాసం కలిగి ఆయన స్వరమును వింటూ ఆయన వెంబడిస్తూ ఆయన చిత్తమును జరిగిస్తూ ఇంకా ప్రభురాత్రి భోజన సహవాసములో పాలు పంపులు పంచుకుంటూ ఉండాలి. చాలామంది బాప్తిస్మం తీసుకున్నవారు బలలో పాలు పంపులు పొందట్లా. ఎందుకో వారు ఆరాధన అయిపోగానే వెళ్ళిపోతా ఉన్నారు, బల్ల ఆరాధనకు ఉండట్లేదు. ఎందుకు వెళ్ళిపోతున్నారో మరి తెలియదు. వాక్యం అంగీకరించారు, బాప్తిస్మం పొందారు కదా, మరి ఎందుకు బల సహవాసానికి దూరంగా ఉంటున్నావు? లోకానికి దగ్గర అయిపోయావా? లోకంలో మునిగి తేల్తున్నావా? లోకంలో ఏదైనా దుర్వ్యసనానికి బానిసైపోయినావా? ఏదైనా దురలవాటుకు బానిసైపోయి దేవుని సహవాసానికి దూరం అయిపోతున్నావా? ఒకసారి ఆలోచించుకో. బాప్తిస్మం తీసుకున్నవారు ఈ సహవాసంలో పాలు పంపులు పొందాలా? ఆదిమ సంఘం ఏం చేసింది? ఆదిమ సంఘం అపొస్తల కార్యముల గ్రంథం 2:42 వారందరూ కూడా పేతురు గారు వాక్యము చెప్పినప్పుడు వారు వాక్యము విన్నారు, వాక్యమును అంగీకరించారు, వాక్యమునకు లోబడ్డారు. ఆ తర్వాత ఏం చేశారు? వారు బాప్తిస్మము తీసుకున్నారు. చాలు, ఇంకా చాలు, బాప్తిస్మం తీసేసుకున్నాం, ఇంకా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామని అనుకున్నారా? ఏం చేశారు వాళ్ళు చూడండి, అపొస్తలుల 2:42. వీరు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎందుకు అంటే నా రక్తము తిని త్రాగువాడే నిత్య జీవము కలవారు. అందుకే వారు ఎడతెగక ఉన్నారు. యోహాను మాటలు కావండి, పేతురు మాటలు కావు, పౌలు మాటలు కావు, స్వయముగా ప్రభువే చెప్తున్న మాటలు. యేసు క్రీస్తునందు మన విశ్వాసం ఉంచాలా, అంతేకాదు ఆయన స్వరమును విని ఆయన వెంబడిస్తూ ఉండాలా, లోకాశలు విసర్జించి ఆయన చిత్తమును జరిగించే వ్యక్తిగా ఉండాలా, అంతేకాదు ప్రభురాత్రి భోజన సహవాసములో తప్పక పాలు పంపులు పొందుతూ ఉండాలి. 4 ప్రాముఖ్యమైనవి 4 విషయాల్లో ఎడతెగక మనం ఉండాలా. ఎడతెగక ఏదీ కాలం మన బ్రతుకులను మనం పరిశీలన చేసుకుందాం, మన జీవితాలను ప్రశ్నించుకుందాం. ప్రభువునందు ఏదీ కాలం విశ్వాసం ఉంచినావా? విశ్వాసం ఉంచకపోతే ఏదీ కాలం ప్రభువు మరలా నీకు అవకాశం ఇస్తా ఉన్నారు. రేపేమి సంభవించునో నాకు తెలియదు, నీకు తెలియదు. ప్రభువు రాకడెప్పుడో నీకు తెలియదు, నాకు తెలియదు. భూమి మీద ఎటువంటి విపత్తు కలగబోతుందో నీకు తెలియదు, నాకు తెలియదు. రేపే ప్రమాదం జరగబోతుందో నీకు తెలియదు, నాకు తెలియదు. రేపే తెగులు, కొత్త తెగులు రాబోతుందో నీకు తెలియదు, నాకు తెలియదు. రోజులు ఏ విధంగా మారిపోతాయో నీకు తెలియదు, నాకు తెలియదు. కాబట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచాలా. అందుకనే రాస్తాడు, నేడే రక్షణ దినం. రేపు మనది కాదు. ప్రభువు నీకు అవకాశం ఇచ్చినప్పుడే నీవు ప్రభువుని తెలుసుకోవాలా, ప్రభునందు విశ్వాసం ఉంచాలా. ఎందుకంటే నీవు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆ పరలోక రాజ్యానికి వారసుడవు, వారసురాలవు కావాలనేదే దేవుని చిత్తము. కానీ దేవుని ఉగ్రతకు బలైపోవటము దేవుని చిత్తం ఎంత మాత్రము కాదు.
నీ పట్ల దేవుని చిత్తము నీవు ఆయనతో నిత్యము ఉండాలనేదే. ఈరోజుకైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ప్రభునందు విశ్వాసముంచు, ప్రభునందు విశ్వాసముంచు. అడగాల ఆయన్ని, ఏమని అడగాలో చూడండి. యోహాను మొదటి పత్రిక 5:14 రాశాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనున్నది. ఏంటంట, ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తారంటండి, ఆలకిస్తారంట. దేవుని చిత్తము కానివి ఎన్నో అడుగుతూ ఉంటాం మనం ప్రతిదినం, మన లగ్జరీస్ కోసం, మన మంచి కోసం, మన యొక్క భవిష్యత్తు కోసం ఆయన చిత్తములో లేనివి ఎన్నో అడుగుతూ ఉంటాము. కానీ వాటిని దేవుడు అనుగ్రహించరు. దేవుడు వేటిని అనుగ్రహిస్తారంట, ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినాను. ఏంటి ఆయన చిత్తం? ఏంటి ఆయన చిత్తం అంటే, ప్రతి ఒక్కరూ ఆయన ఇంది విశ్వాసం ఉంచాలా, నిత్య జీవమును పొందుకోవాలా. ఏమడగాలి ఆయన్ని చెప్పండి. ఇప్పుడు ఏమడగాలి, దేని కొరకు అడగాలి మనం? ఆయన చిత్తం ఏంటి? అందరూ రక్షించబడాలని ఆయన చిత్తం కదా. ఆత్మల కొరకు మనం అడగాల దేవుణ్ణి, ఆత్మల కొరకు మనం అడగాల దేవుణ్ణి. ప్రభువా ఇదిగో నా కుటుంబ సభ్యులు, నా బంధువులు, నా స్నేహితులు, ఇదిగో వీళ్ళ కొరకు అడగాల, వాళ్ళ యొక్క రక్షణ కొరకు అడగాల, వాళ్ళ యొక్క పరలోక రాజ్య వారసత్వం కొరకు అడగాల. నీ కొరకు నీవు అడుక్కోవాలా, ప్రభువా నాకు నిత్య జీవం కావాలి, ప్రభువా కారు కావాలి, బంగ్లా కావాలి, ఇల్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి. అవన్నీ దేవుడిచ్చేవి కాదు. దేవుడిస్తారు ఎప్పుడంటే మామూలుగా ఇస్తారు, అదంతే. అవి అందరికీ ఇచ్చేవే, నీకు కూడా ఇస్తారు. కానీ నిత్య జీవము అనేది అడిగితే తప్ప దొరకదు, అడిగితే తప్ప దొరకదు. అడిగి సంపాదించుకోవాలి నిత్య జీవాన్ని, అదే దేవుని చిత్తము. నిత్య జీవం కావాలి ప్రభువా అని దేవుని అడగండి ఉదయకాలం. యోహాను సువార్త 6:27 రాశారు, యోహాను సువార్త 6:27 క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. ఎవరిస్తారంట దాన్ని? మనుష్య కుమారుడు అయిన యేసుక్రీస్తు దానిని మీకు ఇచ్చును. ఎందుకై? తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. నిత్య జీవము సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయండి, ప్రయాసపడండి. ఇంకేదేదో సంపాదించుకోవటానికి ప్రయాసపడతా ఉంటారు చాలామంది. ఏదో సంపాదించాలా, ఉన్నవాటితో తృప్తి చెందరు, ఇంకా ఏదో కావాలా, ఇంకా 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 ఏదో కావాలనే తాపత్రయముతో ప్రయాసపడుతూ నిద్రాహారాలు మానేసి ఆరోగ్యం పాడు చేసుకొని జీవితాలు పాడు చేసుకునే వాళ్ళు కూడా లేకపోలేదండి. ఇక్కడే రాసిన నిత్య జీవము సంపాదించుకొనడానికి ప్రయాసపడండి. ఏసై అంటారు, ఒకరు లోకమంతా సంపాదించుకొని ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? నో యూస్. లోకము శాశ్వతం, నీవు సంపాదించుకున్నవని అశాశ్వతం. కానీ జీవము శాశ్వతం, నిత్య జీవము శాశ్వతం, నీ ఆత్మ శాశ్వతం. కాబట్టి ఈరోజు అడుగు ప్రభువా, నేను చిరకాలము నీతో జీవించాలని ఆశపడుతున్నాను ప్రభువా, నీ అందు విశ్వాసం ఉంచుతున్నాను, నన్ను రక్షించండి, పరలోక రాజ్యంలో నన్ను మీరు మీ బిడ్డగా స్వీకరించి ఉంచుకొనండి. చిన్న ప్రార్థన చేయి, చిన్న ప్రార్థన చేయి. రేపటి సంగతి గురించి మర్చిపో, రేపేం జరుగుద్దో నీకు తెలియదు, నాకు తెలియదు. మనం ఈరోజు వారం కనుక ఈరోజు ఏమి జరగాలో దాని గురించి ఆలోచించేద్దాం. ఈరోజు ఇంకా నీవు ప్రభువుకు నీ జీవితం అప్పగించకపోతే యువదీకాలం ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించు. ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించి ఇంకా బాప్తిస్మపు అనుభవంలోనికి రాకపోతే ఈరోజు తీర్మానం చేసుకో, నెక్స్ట్ ట్రిప్లో నేను బాప్తిసం తీసుకుంటానని. బాప్తిసం తీసుకొని బల్లారాధనలో పాలు పంపలు పొందకుండా వెళ్ళిపోతా ఉంటే ఈరోజు తీర్మానం చేసుకో, లోకాన్ని విడిచిపెడతాను, బల్ల సహవాసంలో నేను పాలు పంపులు పొందుతానని తీర్మానం చేసుకో. తీర్మానం ఏదైనా దేవుడు యువదీకాలం ఆయన చిత్తానుసారమైనదైతే తప్పకుండా గౌరవిస్తారు, అంగీకరిస్తారు, తగిన విధంగా సాయం చేస్తారు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుంటారు.
మనందరము నిత్య జీవం పొందాలా, అందరూ పరలోక రాజ్యంలో ఉండాలా. యువతి కాలం రక్షణ లేని వ్యక్తులతో నేను మాట్లాడుతూ ఉన్నాను, జీవితము దేవునికి అప్పగించని వ్యక్తులతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజే దేవునికి మీ జీవితాన్ని అప్పగించండి. దినములు బహు చెడ్డవి, భయంకరంగా ఉన్నాయి ఈ దినాలు. ప్రార్థన చేయండి, దేవునికి జీవితాలు అప్పగించండి. ఇంకా టైం ఉందలే అని కాలం వెళ్ళబుచ్చొద్దు. దయచేసి ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నిర్లక్ష్యము నాయనా మా జీవితాల్లో, మీరు ఇన్ని అవకాశాలు ఇస్తున్నా సద్వినియోగం చేసుకోలేని స్థితిలో చాలామంది యువతీ కాలం ఉన్నారు ప్రభువా. మీకు లోబడని స్థితిలో చాలామంది ఉన్నారు, మీ స్వరమును వినని స్థితిలో చాలామంది ఉన్నారు, ఆయన మీకు దూరం అయిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి ఆయన, మీ అందు విశ్వాసం ఉంచితే సరిపోదు, మీ స్వరమును వింటూ మిమ్మల్ని వెంబడించాలన్నారు. అంతేకాదు నాయనా, మీ చిత్తాన్ని జరిగించాలన్నారు. ప్రభు రాత్రి భోజన సహవాసములో పాలు పంపులు పొందాలన్నారు. ఆయన ప్రభువా, ఇక్కడ మిమ్మను ఎరిగిన ప్రతి ఒక్కరూ, మీ నామమునందు విశ్వాసముంచి మీ బిడ్డలుగా చలామణి అవుతున్న ప్రతి ఒక్కరూ ప్రభువా, మీకు లోబడి జీవించుటకు మీ కృపను వారికి దయచేయమని వేడుకుంటున్నాం. వాక్యానుసారముగా, మీ చిత్తానుసారముగా ఆయన మీ ఆజ్ఞలు అనుసరిస్తూ బ్రతికే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఇంకా తమ జీవితాలను మీకు అప్పగించక మీకు దూరముగా బ్రతుకుతున్న వారి కొరకు మరలా ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. విచితమైతే మరి యొక్క అవకాశము వారికి దయచేయండి. ఆయన ప్రతి ఒక్కరిని మీ ఆధీనంలోనికి తీసుకురండి. అందరూ మారు మనసు పొందాలని మీరు కోరుకుంటున్నారు, అందరూ పరలోక రాజ్యములో మీతో ఉండాలని మీరు కోరుకుంటున్నారు. కనుక నాయన, యువతీ కాలము ప్రతి ఒక్కరూ ప్రభువా మీకు లోబడి బ్రతకటానికి మీ కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని, మీ చిత్తానుసారముగా మేము బ్రతుకుతూ మీ రాజ్యము కొరకు, మీ రాకడ కొరకు సిద్ధపడే కృపను భాగ్యము మాకు దయచేయమని వేడుకుంటూ, ఆ ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.